ఇందూరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం కొంచెం సేపు హిందీలో మాట్లాడతాం మన పోలీస్ కమిషనర్ గారికి ఆయనకు చర హిందీ బెటర్ అర్థమైతది ఉత్తర భారతీయుడు కమిషనర్ సాహబ్ నమస్కార్ मुझे आज हमारे कॉर्पोरेटर्स ने इंदौर से फोन किए कि पुलिस के थोड़े लोग आपके डिपार्टमेंट में जो हिंदू भाइयां फल बेच रहे फूल बेच रहे दुकान में हो बंडी में हो उस पर भगवा अगर लहरा रहा है वो तो भगवा निकलवाने के लिए बोल रहे कहते ये आपको कौन हक दिया भाई साहब ये आपका ड्यूटी है क्या भाई साहब आपका ड्यूटी नहीं होता आप कोई दूसरों को सर पे से टोपी हटाओ बोल के बोल रहे क्या नहीं बोल रहे ना दूसरों को रिलीजियस फ्रीडम दिए तो हिंदुओं को क्यों नहीं देते बिल्कुल भगवान लगाएंगे और लगाना भी चाहिए भगवान का आशीर्वाद रहना चाहिए भारत माता का फोटो लगाना चाहिए जो लगाना है हम लोग लगाते हैं आप कौन होते निकलवाने वाले ये आपको हक नहीं है दूसरी बात आपका ड्यूटी क्या है इदरीस खान को अरेस्ट करना या कम से कम हाउस अरेस्ट में रखना ना आप ये किए ना आप वो किए फोन करे तो क्या करे इदरीस खान जी क्या करे वो डिप्टी मेयर है वो डिप्टी प्राइम मिनिस्टर नहीं है जो केसीआर साहब ख्वाब देख रहे थे इलेक्शन से पहले डिप्टी प्राइम मिनिस्टर बनेंगे बोल के वो डिप्टी प्राइम मिनिस्टर नहीं है एक 10-15 वार्डो में उनका पहचानते लोग उनको वो 15 वार्डो के बाहर गए तो कोई पहचानता भी नहीं उनको वो डिप्टी मेयर है उनको आप उन्होंने क्या करे ही हैज ऑब्स्ट्रक्टेड गवर्नमेंट ऑफिशियल्स फ्रॉम डिस्चार्जिंग देयर ड्यूटीज तो आप उनको बाहर कैसे छोड़े ऐसे क्रिटिकल टाइम में कोरोना में अपन निजामाबाद हॉटस्पॉट है ये पहले अगर अपन स्ट्रिक्ट रहते थे आज हॉटस्पॉट नहीं रहता था तो आज भी अपन आंख नहीं खोले या और अपन स्ट्रिक्ट ड्यूटी नहीं करे तो निजामाबाद को कहां लेके जाना चाह रहे आप भाई साहब आपके ऑफिसर्स को बोलो कंट्रोल में रहे जिस ड्यूटी के लिए आप भिजा रहे वही ड्यूटी करे जरा ओवर एक्शन ना करे कोई भी भगवान नहीं निकालेगा धन्यवाद इनका ఈ మధ్య రెండు రోజుల కింద అనుకుంట ఈ నమస్తే తెలంగాణ అని ఉంటది వాళ్ళు న్యూస్ పేపర్ అనుకుంటారు కానీ నా లెక్క ప్రకారం అది పాంప్లెట్ సూక్ష్మ లోపాలు ఉన్న చీరలు అమ్ముతున్నాము మన కాలనీల పలానా బట్టల దుకాణాల అని పాంప్లెట్లు న్యూస్ పేపర్లలో పెట్టి పంచుతూ ఉంటారు కదా గసుంటి పాంప్లెట్ గన్ లేదు రాసిరట అన్లా ఇంకోటి ఏందంటే నాకు నా బాధ కీర్తి కండూతి అన్న దుల ఉన్నది మన ముఖ్యమంత్రి గారి కవులు రచయితలు కళాకారులు వీళ్ళు కీర్తి కోసం వాళ్ళకి అవసరం మన ముఖ్యమంత్రికి ఏం అవసరం ఆయనకంటే ఎక్కువ దుల ఈ పేపర్ కొన్నట్టు కదా ఇయల్లనట లాక్ డౌన్ బ్రేక్ చేయొచ్చు 20 తారీఖుకేలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేసింది అధికారాలు ఇక్కడ రాష్ట్రం లెక్కు ఉన్నాయి తక్కు కేసులు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి ఎకానమీ రివైవల్ అవసరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైట్స్ ఇచ్చుకుంటూ ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది తెలంగాణకి ఏం అవసరం లేదు నువ్వు నిర్ణయం చేసుకో అటువంటి ఫ్రీడమ్ ఇచ్చింది ఫెడరల్ సిస్టమ్ అని నువ్వే అంటావు కదా మరి గదే సిస్టంలో ఇచ్చింది ఇయాల వర్గాల్లో విశ్వయం కలుగుతున్నదట ఇంకోటి సెంటర్ అట అంటే ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకుంటున్నట ఆ పేపర్ రాస్తది కేంద్రం దగ్గర పైసలు లేవట ఇన్నీ అబద్ధపు ప్రచారం చేస్తా ఉన్నది ఆ పాంప్లెట్ నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టిన ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు పంపుకొట్టుడు తప్ప ఏం చేయలేదు బాగా పంపుకొట్టుడు బయటికి వచ్చి నేను ఇది చెప్పినా నేను అది చెప్పినా నేను చెప్పినట్టు చేస్తుండని బయట ప్రెస్ మీట్లలో లొడలొడ చెప్పుకుంటా ఉంటాడు అంతే అక్కడ మాత్రం ప్రైమ్ మినిస్టర్ గారికి పంపుకొడుతూనే ఉంటాడు ప్రపంచమంతా మెచ్చుకుంటుంది ఇలా ప్రధానమంత్రి గారిని నేను మరీ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా భారతదేశము అమెరికాల చనిపోయిన దాంట్లో సగం కేసులు కూడా లేవు ఇలా భారతదేశంలో అమెరికా 35 కోట్ల దగ్గర ఉన్నది జనాభా మనది 130 కోట్లు ఉన్నది ఇంకెందుకు ముఖ్యమంత్రిలో చూడాలంటే యోగి గారి దిక్కు చూడాలి ఇలా ఆడ 23.5 కోట్లు జనాభా ఉంటే మనది 3.5 కోట్ల జనాభా ఉంటే కేసులు దాదాపు సేమ్ ఉన్నాయి కాబట్టి
ఆయనది కోరన చూస్తారు కానీ కేసీఆర్ కేసీఆర్ ఇస్ ఫెయిల్యూర్ ఇయాల కేంద్రం దగ్గర పైసలు లేవంటున్నో నాకు అర్థం కాలే నేను ఒకటి చెప్తే ప్రజలకు చెప్తే ఇయాల అందరూ దీన్ని అంగీకరిస్తారు నాతోటి 24 నుంచి మార్చి నుంచి లాక్ డౌన్ ఉన్నది 25 నాడు పొద్దున నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ 175,000 కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేసింది అదే రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయ్యింది అంద ఏమేమ ఉన్నాయో ఇదివరకు మనం చెప్పినాం ప్రజలందరికీ తెలుసు ఆ ప్యాకేజీలు ఏమేమ ఉన్నాయో ఓవరోర్కి ఎన్నెన్ని వస్తున్నాయో అయితే మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఏంది 1500 రూపాయలు ప్లస్ 12 కేజీలు అది ఎప్పుడు ఇంకా మన నిర్మలా మేడం కంటే 3 రోజుల ముందే 22 మార్చి నాడే అనౌన్స్ చేసిన ఆయన ప్రెస్ మీట్ అనౌన్స్ చేస్తే అది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతుందో తెలుసా 13 ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 3 వారాలు అయిపోతుంది 3 వారాల లాక్ డౌన్ ఫస్ట్ ఫేజ్ లాక్ డౌన్ 13 ఏప్రిల్ కి అయిపోతుంది 13 ఏప్రిల్ నాడు ఆయన కొడుకు ట్వీట్ చేస్తాడు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు రేపటి నుంచి రేపు 1500 ట్రాన్స్ఫర్ అయ్యేదట అంటే లాక్ డౌన్ అయిపోయినాక ఇస్తున్నాం ఆ పైసలు 3 వారాల లాక్ డౌన్ అయిపోయింది ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆ 3 వారాల నా పైసలు వనికి రాకపోయి ఇయాల తమరు చేసే ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల తెలంగాణ హాట్ స్పాట్ గా తయారై కొన్ని జిల్లాలు ఇయాల తెలంగాణ లాక్ డౌన్ దేశమంతా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ రేపు 20 తారీఖు నుంచి మెల్లమెల్లగా తగ్గించుకుంటా ఉంటే మనం తగ్గించుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే నీ ఓటు బ్యాంక్ రాజకీయం మళ్ళా నువ్వు 22 నాడు అనౌన్స్ చేసి 14 ఏప్రిల్ నాడు ఇంప్లిమెంట్ చేసుకుంటా లాక్ డౌన్ అయిపోయినాక నువ్వు కేంద్రానికి పైసలు లేవు నీ దగ్గరలో పైసలు ఉన్నాయి ఏమన్నంటే అప్పు లెక్క తెచ్చుకుంటా ఎఫ్ఆర్బిఎం పెంచుండ్రి ఇవన్నీ చేసే పనులు ఇక ఇలా రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఎందుకున్నది ప్రపంచం మొత్తం కరోనా పడగ విప్పి లక్షల ప్రాణాలు తీస్తా ఉంటే ఏదో గంజిలా ఈగదీసి పడేసినట్టు అసెంబ్లీలో ఏం చెప్తారు తమరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీరు ఎప్పుడు కాకుండా మళ్ళీ ఇంకో సైంటిస్ట్ పేరు సైంటిస్ట్ అని వాడిండు ఓరో సైంటిస్ట్ తోటి మాట్లాడిన నేను ఇంత పారాసెటమాల్ ఆ జ్వరం కస్తే గోళీ ఏందయ్యాది గదే కాదు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది ఇది రానే రాదు తెలంగాణకి ఇది 22 డిగ్రీలు దాటితే భస్మం అయిపోతుంది ఈ వైరస్ మన దగ్గర 30 దాటేసింది ఆల్రెడీ మన దగ్గర వస్తే కదా ఇగో మనం అందరం ఓళ్ళన్న గిందరు 100 మంది ఉన్నాము అధ్యక్ష ఈ అసెంబ్లీలో ఓళ్ళన్న మాస్క్ పెట్టుకున్నామా ఇక చచ్చిపోతామా మనం అని నువ్వు హేళన చేసి మాట్లాడింది నువ్వే కదా ఏమండి ముఖ్యమంత్రి గారు నీ వల్లనే ఐఎమ్ సారీ టు సే ఇవాళ ముస్లిం సోదరులందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి వాళ్ళ దాంట్లోనే కేసులు ఎక్కున్నాయి అంటే ఇగో తమరి భాష నిని అది మర్కజ్ పోయి పోయి వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు పాటించకుండా పారాసెటమాల్ వేసుకుని ఉన్నారేమో నువ్వు తమరు మిస్గైడ్ చేశారు అందరినీ మళ్ళా మీరు ప్రధానమంత్రి గారితో పోలికరా మీకు అదే మీ దిక్కుమాల పేపర్ అది ఒకటి ఆ పేపర్ పోల్చుకుంటా గలీజ్ రాతలు రాస్తా ఉన్నది ఇలా ప్రజల్ని మిస్గైడ్ చేసి ప్రత్యేకంగా ముస్లింలని మిస్గైడ్ చేసింది మీరు కదా మీ వలనే కదా వాళ్ళకి ఇబ్బంది 100% మీ వలనే ఇబ్బంది వాళ్ళకి ఇక అందరిని చూసుకుంటున్నాం మైగ్రెంట్ వర్కర్స్ ని చూసుకుంటున్నాం స్ట్రీట్ బెగ్గర్స్ ని చూసుకుంటున్నాము కన్స్ట్రక్షన్ లేబర్ ని చూసుకుంటున్నాము అని అన్ని పచ్చబద్దాలు ఒక్క మైగ్రెంట్ కి హెల్ప్ చేస్తలేడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన లేబర్ పని మీద వచ్చిన లేబర్ కి హెల్ప్ చేస్తలేడు రోడ్ల మీద ఉన్న పాపం బిచ్చగాళ్ళకి హెల్ప్ చేస్తలేడు ఏం చేస్తలేడు మళ్ళా అబద్దాలు చెప్తా ఉన్నాడు ఇయాల మన ప్రాంతం నుంచి తమరు ముఖ్యమంత్రి అయితే బొంబాయి దుబాయ్ పోయేటోళ్ళు అందరూ ఆగిపోతారు ఈ వలసలు ఆగిపోతాయని ప్రామిస్ చేసింది ఇలా బాంబేలో ఉన్న లక్షల మంది తెలుగు సోదరులకి తెలంగాణ సోదరులకి వాళ్ళ కుటుంబాలకి నయా పైసా హెల్ప్ చేస్తలేదు ప్రభుత్వం దుబాయ్లో ఉన్నోళ్ళు ఎందరు ఇబ్బంది పడుతున్నారు అసలు మీకు వాళ్ళ గురించి పట్టించున్నదా మేము తిప్పలు పడుతున్నాం మాకు ఫోన్లు వస్తా ఉంటే మేము ఇండివిజువల్స్ గా మేము తిప్పలు పడతా ఉన్నాం తమ దగ్గర ప్రభుత్వం ఉండి ఏం లాభం ఇలా ఏమన్నా పనిచేస్తుండ్రా మీరు మళ్ళా మీకు ప్రధానమంత్రి గారికి పోలిక ఏందండి అదేదో మన సామెత ఉన్న పులిని చూసి నకల వాతలు పెట్టుకున్నట్టు మీకు ఆయనకు ఏమన్నా పోలిక ఉన్నదా ఏంటికి పోల్చుకుంటారు అది మళ్ళీ పోల్చుకొని ఇక దిక్కుమాల ఛానల్లో ఒకటి ఆ దిక్కుమాల పేపర్లో ఒకటి నిజంగా ఇలా నీలాంటి వివేకం వివేచనం లేని ముఖ్యమంత్రి ఉండడం ఇలా తెలంగాణ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఇటువంటి సమయంలో కరోనా సమయంలో
ఇక ప్రధానమంత్రి గారితో మీరు దయచేసి పోల్చుకోవడం బంద్ చేయండి. ఆయన ఎప్పటి నుంచి ప్రధానమంత్రి ఉన్నారు అప్పటి నుంచి తమరు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు దాదాపు గదే 2014 లో అంతకు ముందు ఆయన 13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు గా 13 ఏళ్ళు గా 6 ఏళ్ళు దాదాపు 20 ఏళ్ళు 19 20 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం ఆయనని గమనిస్తా ఉన్నాం రోజుకి 18 గంటలు పని చేస్తారు ఇయాలటి వరకు ఒక లీవ్ తీసుకోలే పని చేయని రోజు లేదు మనం ఏం చేస్తాం సార్ మనము ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్లి సెక్రటరీకి అడిగి పెట్టకపోతిని మనము ఎప్పుడో అమావాస్యకోసారో పున్నంకోసారో క్యాబినెట్ మీటింగ్ పెడితిని మనం ఏమైనా పని చేస్తేనా మనం ఏమైనా కలెక్టర్లను పిలిచి ఆఫీసర్లను పిలిచి మీటింగ్లు రివ్యూలు చేస్తేనా ఏ బుద్ధి పుట్టినప్పుడు అయ్యేది అవుతుంది కానీ కాదు అంతే గాలికి నడుస్తా ఉన్నది వ్యవహారం తమరికి ఆయనకి పోలికేంది ఆయన అపాయంలో కూడా ఉపాయం ఎత్తుక్కునే ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ ఇలా కరోనాలా మొత్తం ప్రపంచమంతా కింద మీద అయితే ఉంటే భారతదేశం ఇలా రిలాక్స్డ్ ఉన్నది కేసులు తక్కువనే ప్రాణాలు తక్కువవుతున్నాయి పెరుగుతలేదు టైంకి లాక్డౌన్ ప్రకటించారు టైంకి ఫ్లైట్లు బంద్ చేశారు టైంకి రైల్వేస్ బంద్ చేశారు అన్ని ముందు చూపు చర్యలతోటి బ్రహ్మాండంగా చేశారు ఇలా కరోనా తర్వాత ఏంది అన్న దాని మీద కూడా దృష్టి వెళ్ళిపోయింది నేను ఎప్పుడో ఒక 25 రోజుల కింద ఒక వీడియో తీసి పెట్టినట్టున్నా చైనా నుంచి మార్కెట్ అంతా మనం లాగేసేయాలని ఇది అవకాశం ఒక బ్రహ్మాండమైన అవకాశం అని నెవర్ వేస్ట్ క్రైసిస్ అన్నారు ఈ క్రైసిస్ ని మనం ఉపయోగించుకోవాలని దాని మీద ఆల్రెడీ కామర్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం పనులు ముందుకు వెళ్ళిపోయినాయి దాని మీద రూపకల్పన అయితే ఉన్నది స్ట్రాటజీ అంతా అటువంటి ముందు చూపు చర్యలతో చూపుతోటి నడిపిస్తున్నాడు దేశం ఎలా ప్రధానమంత్రి గారు మనం ఏం చేస్తున్నామండి మన ముందు చూపు ఏందంటే ఎఫ్ఆర్బిఎం పెంచాలి ఇంకా అప్పులు తెచ్చుకోవాలి ఆల్రెడీ 2.5 లక్షలు 3 లక్షల కోట్ల అప్పులైన తెలంగాణకి ఇంత ఇంత అప్పు పెంచుకున్నట్ట కదా మన ముందు చూపు ఇట్లనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే పెట్టనిస్తారు తమరు కేఎస్టీ ట్యాక్సులు మీరు మీ ఎమ్మెల్యేలు కింద మీద చేసి ఒన్నో నెలగొట్టు కార్యక్రమం ఉంటుంది ఇక్కడికి ఒక్క కొత్త ఫ్యాక్టరీ రాదు ఏమైనా తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉన్నదా తమరి ప్రభుత్వం వల్ల గత 6.5 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి గారు ముందు చూపు ఎటువంటిదో అందరు అవహేళన చేసిండు ముందు ఆయన కార్యక్రమాలు ఉజ్వల యోజన పెట్టిండు ఇవాళ అదే ఉజ్వల యోజన పెట్టినప్పుడు అందరూ దాన్ని అవహేళన చేసిండు 3 సిలిండర్లు ఫ్రీగా పోతా ఉన్నాయి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టిండు అప్పుడు అవహేళన చేసిండు డీబీటీ వల్ల ఇవాళ 3 కోట్ల వృద్ధులు వితంతువులు దివ్యాంగులకే కాకుండా కోట్లాది మంది ఇతర ప్రజలకు కూడా ఇవాళ కరోనా క్రైసిస్ లా హెల్ప్ అయితా ఉన్నది డిజిటల్ ఇండియా అంటే ఇగో నీయసుంటి వాళ్ళు రాహుల్ గాంధీ ఆయన దాన్ని అవహేళన చేసిండు ఇవాళ ట్రేడింగ్ ఉద్యోగాలు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగస్తులు దాని డిజిటల్ ఇండియా డిజిటలైజేషన్ ని వాడుకుంటూ పనిచేసుకుంటా ఉన్నారు డిజిటలైజేషన్ వాడుకుంటూ నిత్యావసర సేవలు నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఇవాళ ఆన్లైన్ కొనుగోలు చేయాల్సి వస్తున్నది అన్నిటికంటే ఎక్కువ పిల్లగాళ్ళ చదువులు ఆన్లైన్ లో అవుతున్నాయి నా కొడుకు స్కూల్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి రోజు ఇది పరిస్థితి దాన్ని కూడా మజాకులు చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 8.7 కోట్ల రైతులకు ఇలా బెనిఫిట్ జరుగుతా ఉంది మళ్ళీ ఇవన్నీ పైసలు నీళ్ళకి అప్పులు చేసి తెస్తలేడు ఒక దిక్కు అప్పులు కూడా తీరుస్తున్నాడు ప్రధానమంత్రి గారు అప్పులు చేస్తలేడు తమరేమో అప్పులు చేసుకుంటూ ఇస్తున్నారేమని ఇస్తే అన్నిటికంటే ఎక్కువ జన్ధన్ యోజన ఇలా 20 కోట్ల మహిళలకి బెనిఫిట్ ఉన్నది అంటే దాదాపు 20 కోట్ల కుటుంబాలకు అన్నట్టే కదా ఆ జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ ఇలా పైసలు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి ఇవన్నీ గింత ముందు చూపుతోటి ఆయన 5-6 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తాను ప్రధానమంత్రి లెక్క ముఖ్యమంత్రి లెక్క 13 ఏళ్ళు పనిచేస్తాను మనకేడుందండి ముందు చూపు మనం ఫామ్ హౌజ్లోకి వెళ్తే కదా బయటికి స్వచ్ఛ భారత్ అంటే ఆ రాహుల్ గాంధీ గారు దాన్ని అవహేళన చేసిండు ఇలా అదే ప్రాణం కాపాడుతుంది మనకి ఆ స్వచ్ఛ భారత్ ఇలా ప్రాణం కాపాడుతున్నది మనకి ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఇవన్నీ చేస్తా ఉంటే మనకి ఆయనకి పోలిక ఎందుకు సార్ మీ పని మీద చేసుకోవాలి మీకు సాధనైంది చేసుకోండి అందరికి శాత కాదు ముందు చూపుతో పనిచేసుడు 18 గంటలు పనిచేసుడు మీకు కూడా కాదు ఎందుకు ఆ పనికి మళ్ళీ రాతలు రాపించుకుంటా ఉంటారు ఆ ప్యాంప్లెట్లల్లో నమస్తే తెలంగాణ ప్యాంప్లెట్ ఇంకో ఛానల్ ఒకటి మొన్న ప్రధానమంత్రి గారు నేషనల్ ఇంటెగ్రిటీ కోసం జాతి అంత ఒక్కటి కావాలా కరోనాకి వ్యతిరేకంగా అని 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిమంటే తమకు సంబంధించిన ఛానళ్లు
తమ ఏజెంట్లు నడిపించే ఛానల్ ఒక ఛానల్ ఏమను పెడుతది కోవిడ్ 19 కోవత్తి 20 అని ప్రోగ్రామ్ పెడతా అది అవహేళన చేస్తా అది దిక్కుమాల ఛానల్ ఇవన్నీ మా దృష్టిలో లేవనుకున్నావా మళ్ళీ ఏమన్న అంటే రాజకీయాలు చేయొద్దు ఏం చేస్తున్నారు నిజామాల్ ఇందుర్లయ్యల పోలీసులు ఇంకా ఒక సిగ్గుమాల పని చెప్తా టిఆర్ఎస్ ఉల్లదాడ నిజామాల్ మా దగ్గర పెద్దెత్తున వరి వండుతది పెద్దెత్తున రైస్ మిల్లింగ్ రైస్ మిల్లర్లు ఉన్నారు నాకు తెలియని రైస్ మిల్ అసోసియేషన్లు కావు కదా నాకు తెలియని నిజామాబాద్ రాజకీయాలు కావు కదా ఆ రైస్ మిల్లర్ అసోసియేషన్లు ఎప్పటి నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు పొలిటీషియన్లకు ఇస్తారో తెలుసు కదా పోయిన ఎంపీకి ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసు అదేదో స్కామ్ వచ్చి పాడేయండి దాని నుంచి బయటపడడానికి అవన్నీ తెలుసు వాళ్ళు 240 క్వింటాళ్ళు ఇందూర్ పట్టణంలో ఇబ్బందులు ఉన్నాయని పంచనీకి ఇస్తే గదేట టీఆర్ఎస్ నాయకులు ఒట్టి టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్న దగ్గర పంచుతామని నిర్ణయం చేస్తే ఫోన్లు కొట్టినాం ఫోన్లు కొట్టి ఏం సంగతి అని గట్టిగా అడిగితే అప్పుడు మళ్ళీ సుధరాయించి ఇలా మొత్తం అన్ని డివిజన్లలో వంచుతున్నారు గదే కాషాయం జెండా తీసేయమనుడా మీది మీ పాలన హిందువుల మీద కేసులు పెట్టుడా మీ పాలన ఈ సమయంలో కూడా ఇవన్నీ చేస్తా ఉంటారా మీరు ఏందండి దరిద్రం ఇది ఇసుండి చేసి ఇవాళ కేసులు ఎక్కువైతా ఉన్నాయి కదా మా దగ్గర 53 54 పాజిటివ్ కేసులు ఉన్నాయి ఇంకా 50కి పైన టెస్టులు రిపోర్టులు రావాలి అందరికందరూ ఆ ఢిల్లీకి పోయొచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ ముందే స్ట్రిక్ట్ గా పెడితే ఇవాళ నిజామాబాద్ పట్టణం ఇందూర్ పట్టణం హాట్స్పాట్ కాకపోతుండే కదా దేనికోసం ఇవన్నీ చేస్తా ఉన్నారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కదా ఇదా ఈ టైంలో నాకు ఆ దరిద్రం రాజకీయాలు చేసి కరోనా కంటే పెద్ద మహమ్మారి కల్వకుంట్ల కుటుంబం తయారైంది అలా తెలంగాణకి కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకి విముక్తి జల్దే కలుగుతుండొచ్చు కానీ కల్వకుంట్ల కుటుంబంకి వెళ్ళి ఎన్నడూ విముక్తి కలుగుతుందో ఇక ఆ దేవుడికి తెలిసినట్టుంది భరత్ మాతాకి జై